ప్రాంత రైతుల ఆత్మ గౌరవం ఖండంలోనే పెద్ద చక్కెర కర్మాగారం ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు కూడా తెలంగాణలో నిజాం నిర్మించిన చక్కెర కర్మాగారాన్ని మూతేసే ధైర్యం చేయలే ఈ దివాలకోరు దద్దమ్మ చంద్రశేఖరరావు నిజాం చక్కెర కర్మాగారాన్ని మోస్తుంటే నువ్వేమైనా గాడిద పండ్లు దొంగతున్నావా చంద్రశేఖరరావు ఇంట్లో అంట్లు దొంగతున్నావా నిజంగానే మా మిత్రుడు మోహన్ రెడ్డి అన్నట్టు నువ్వు స్పీకర్వా లేకపోతే చంద్రశేఖరరావు ఇంట్లో స్వీపర్వాన్ని నేను అడుగుతున్నాను ఇదా నువ్వు ఇన్నిసార్లు నిన్ను ఎమ్మెల్యేని చేసి నిన్ను వ్యవసాయ శాఖ మంత్రిని చేశారు ఇక ఈయన చక్కదనం చూడాలి నాకు వ్యవసాయం తెలుసు నేను బైకాన్నే ఉంటా అని చెప్తాడు అడ్డపంచ కట్టుకొని నెత్తికి కట్టుకొని ఫోటోలు దిగి పెడుతుంటాడు అప్పుడప్పుడు మరి ఈ మునగాడు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో అకాల వర్షాలు వచ్చి వడగండ్ల వానతోటి ఈ రాష్ట్రంలో పది లక్షల ఎకరాల పంట నష్టం వచ్చింది ఈ బాన్సువాడల ఒకే మండలంలో ఎనిమిది వేల ఎకరాల పంట కొట్టుకుపోయింది అందులో పొద్దు తిరుగుడు ఉంది సోయాబీన్ ఉంది ఇతర పంటలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి అలాంటికి లెక్క పెడితే పదిహేను నెలలు అయింది అలా పంట నష్టాన్ని అంచనా వేసిండ్రు వ్యవసాయ శాఖ అధికారులు వచ్చిండ్రు నేను మొత్తం పంట నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పినావు కదా వ్యవసాయ శాఖ నిర్వహించిన మంత్రిగా ఉన్నోడివి ఇవాళ స్పీకర్గా ఉన్నావు కదా ఎందుకు ఇంతవరకు చిల్లి గవ్వ కూడా నష్టపోయిన రైతులకు ఇప్పించలేదు నీకు చేత కాదా నీవు చేవసచ్చిన దద్దమ్మవా అని నేను అడుగుతున్న అదే అదేవిధంగా ఇవాళ కూడా నేను పోయిన మొక్కజొన్న పంట ఇవాళ అకాల వర్షాలు వడగండ్ల కోసం మొత్తం అడ్డం పడ్డది వందల వేల ఎకరాలు రాష్ట్రంలో దాదాపుగా ఐదు లక్షల ఎకరాల పంట నష్టం వచ్చిందని మా వాళ్ళు చెప్తారు మామిడి తోటలు చేతికి వచ్చిన కాయలు రాలిపోయి ఇవాళ తోటలు పెట్టినోళ్ళు ఎవరికి చెప్పుకోవాలనో తెలియక దుఃఖంతో కుమిలి కుమిలి ఏడుస్తున్నారు మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టపోయిన రైతులను ఆదుకునే బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా ఇవాళ ఆదేశాలు ఇచ్చాల్సిన బాధ్యత స్పీకర్గా నీ మీద లేదా ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి మిత్రులారా చంద్రశేఖరరావు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు రైతులు పండించిన పంటలన్నీ గిట్టుబాటు కొంటా అన్నాడు కానీ ఇవాళ చక్కెర పరిశ్రమలు మూతతోని చక్కెర పంట పోయింది పసుపుకు ధర రాక అది మూత పడ్డది మొక్కజొన్నలు కొనేలోక ఇది వండించేటోడు లేడు సోయాబీన్ అడిగేటోడే లేడు పొత్తు తిరుగుడు పట్టించుకునేటోడే లేడు అందుకే రైతులందరూ కలిసి ఈ పంటలు పక్కన పెట్టి వరి వండించుకోరు వరి వండించుకుంటే ఏమన్నాడే మొదట్లో చివరికించే వరకు నేనే కొంట ఎవడు వాడు కేసీఆర్ బతికే ఉన్నాడు కేసీఆర్ బతుకున్నంతకాలం చివరికించగొంట అన్నాడు కానీ నిజంగానే రైతులు అరవై లక్షల ఎకరాల పంట పండించి కోటి క్వింటాలు పండించినాక మీరు ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు ఇంతకంటే ఇంతకంటే దుర్మార్గుడు నువ్వే చక్కెర కర్మాగారం మూసేసి నువ్వే పసుపు పంటను రద్దు చేస్తువి నువ్వే మొక్కజొన్నలు కొనకపోతివి నువ్వే పొద్దుతిరుగుడు కొనకపోతివి నువ్వే సోయాబీన్ కొనకపోతివి అన్ని పంటలు మాని రైతులు వరేసుకుంటే రైతులను ఉరేసుకున్నట్టే అని అన్నవంటే నువ్వు అసలు మనిషివేనా మనిషి రూపంలో ఉన్న నర రాక్షసుడు వాన్ని నేను అడగదలుచుకుని రైతుల పక్షాన ఇవాళ అందుకే మిత్రులారా ఊరేసుకుంటే మనం ఉరేసుకోవడం కాదు మనం ఎన్నుకున్న ప్రభుత్వం మన ఓట్లతో కెలిచిన ప్రభుత్వం మీరు భుజాల మీద మోస్తే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు అందుకే ఈ పో ఈ బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తలో ఆ చంద్రశేఖరరావును ఉరి తీసేదప్ప ఈ తెలంగాణ రైతాంగానికి మేలు జరగదు ఇవాళ ఈ తెలంగాణ రైతులు బాగుపడాలంటే చంద్రశేఖరరావు బాన్సువాడ చౌరస్తల గురేయాల్సిందే పోచారం శ్రీనివాసరెడ్డిని పాతాలానికి తొక్కాల్సిందే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రుల అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి ఎన్నడైనా ఎప్పుడైనా మా మైనారిటీ సోదరులు మా గిరిజనులు ఇక్కడ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు మా సేవాలాల్ మా గిరిజన సోదరులని నేను అడుగుతున్నా మీకు గిరిజనులకు ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా మీ తండాలల్లో మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ కాదా మీరు దున్నుకోవడానికి అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఇవాళ మైనారిటీ సోదరులు నేను అడుగుతున్నా మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మీకు లోన్లు ఇచ్చింది కాంగ్రెస్ కాదా మైనారిటీల బతుకులు బాగున్నాయా లేవా చూడడానికి సచార్ కమిటీ నేసి మీ బతుకులు దళితుల కంటే హీనంగా ఉన్నాయని చెప్పినప్పుడు మీ చదువుల కోసం మీ ఉద్యోగాల కోసం మీ ఉపాధి కోసం మీకు రిజర్వేషన్లు నాలుగు పర్సెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా అందులో షబ్బీర్ అలీ గారి క్రియాశీలక పాత్ర పోషించలేదా ముసల్మాన్ బాయోసే ఏ కూర్చున్నా చాతం కాంగ్రెస్ పార్టీ कारपोरेशन से आपको लोन दिलाए जो भी बच्चे कारोबार करने के लिए हम लोग मदद किए आप लोगों का पूरा जिंदगी में सही से सुधरे नहीं तो सचार कमेटी डालकर मुसलमानों के बारे में एक रिपोर्ट लेकर मुसलमानों को एजुकेशन में एम्प्लॉयमेंट में रिजर्वेशन देना बोल के सोचकर उस दिन राजेखर रेड्डी साहब अजय आजाद साहब शेबीर अली साहब सब मिलके मुसलमान भाइयों को चार परसेंट रिजर्वेशन दिए आज बांसवाड़ा से एक गरीब साबुन बेचने वाले का बच्चा डॉक्टर बना बोले तो कांग्रेस पार्टी के रिजर्वेशन के वजह से फीस माफी करने के वजह से आज के मुसलमान बच्चे इंजीनियर डॉक्टर लॉयर साइंटिस्ट बन रहा बोले तो कांग्रेस पार्टी का हमारा कोशिश तो है ना फिर नगर में 2014 में चंद्रशेखर राव ने ऐलान किया था चार परसेंट को बारह परसेंट रिजर्वेशन देने के लिए फिर आज मैं पूछ रहा हूँ मुसलमान भाइयों से नौ साल गुजर गए क्यों नहीं दिए बारह परसेंट रिजर्वेशन आज तक कुछ दिए क्या कॉर्पोरेशन से कुछ आप लोगों को लोन दिए क्या आप लोगों की कैसे है आप जिए मरे कभी पूछे क्या मगर आपको कोई पूछने वाले नहीं है हमारा असद साहब आएगा टी को वोट डालो बोलेगा मैं ये पूछना चाह रहा हूँ असद भाई से आप जिम्मेदारी लेके मुसलमानों का वोट के को दिलाए फिर के वो वोट ले जाके नरेंद्र मोदी को बेच दे रहा क्यों नहीं रोक रहे कार का स्टीयरिंग आपके हाथ में है बोल के हर बार आप ऐलान करते अगर स्टीयरिंग आपके हाथ में है तो यहां से बांसवाड़े से गाड़ी निकल कर सीधा दिल्ली में नरेंद्र मोदी के गली में घुस रहा के जाके नरेंद्र मोदी गोद में बैठ रहा आप क्यों नहीं रोक रहे आप जिम्मेदारी क्यों नहीं उठा रहे कैसे यकीन करना आपके बात को आने वाले दिनों में स्टीयरिंग आपके हाथ में है मगर एक्सिलेटर ब्रेक केसीआर के हाथ में है भाई मतलब आपके राजी से आप के दोनों मिलके यहाँ के कार निकल के कमल पुल बन रहा दिल्ली जाकर इसीलिए हमारे मुसलमान भाइयों से एक ही गुजारिश है जो तेलंगाना को केसीआर दो बार मुख्यमंत्री बने मगर मुसलमानों के लिए कुछ किया ही नहीं पढ़े लिखने के लिए नौकरी देने के लिए कुछ नहीं किया 2004 से 2014 तक हम लोग किए आने वाले 2024 से अब 10 साल हम लोग आपके भला के लिए काम करेंगे आपके मदद आपके आशीर्वाद कांग्रेस पार्टी के साथ रहना नहीं है तो आने वाले दिनों में मुसलमान भाई जीने का भी इतना ये नहीं रहेगा